ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఈడీ దూకుడు పెంచింది. కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరానికి చెందిన 11 కోట్ల విలువైన ఆస్తుల్ని ఈడీ సీజ్ చేసింది. ఐఎన్ఎక్స్ మనీ లాండరింగ్ కేసులో ఈడీ అటాచ్ చేసిన 4 ఆస్తుల్లో ఒకటి కూర్గ్ జిల్లాలో ఉన్నట్లు ఈడీ తెలిపింది. అటు మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కార్తీపై తాత్కాలిక ఉత్తర్వులు ఇచ్చినట్లు ఈడీ స్పష్టం చేసింది. మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం కుమారుడైన కార్తీ చిదంబరం తమిళనాడులోని శివగంగా లోక్సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు.